హలో ఎవ్రీవన్ మీరు చూస్తున్నది నేకర్ ట్రూత్ మీరు మా వద్ద ఒక ప్రశ్నని అడగొచ్చు మీ బాడీ గురించి సెక్స్ గురించి అడగొచ్చు దానికి తగిన సమాధానం మేము మీకు ఇస్తాం నా పేరు శిల్ప షోని ప్రారంభిద్దాం హాయ్ గైస్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం అదే డొమెస్టిక్ వైలెన్స్ లక్నౌ నుండి ఇరవై నాలుగేళ్ల అమ్మాయి మనకు రాసింది కొన్ని రోజుల క్రితం నా బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చి గోడ పనికి నెట్టేశాడు మగవాళ్ళకి కోపం ఎక్కువగా వస్తుందని దాన్ని మా ఫ్రెండ్స్ చాలా తేలిగ్గా తీసుకున్నారు ఇది సహజమేనా కాదు ఇది తప్పకుండా సహజమైన విషయమే కాదు ఇలా చూడండి ఎవరినైనా కానీ ఫిజికలీ మెంటలీ ఎమోషనలీ సెక్షువలీ మీకు హాని కలిగించకూడదు అది చిన్న విషయమైనా సరే ఒక బంధంతో ఉన్న ఎవరైనా సరే మర్యాదతో ప్రవర్తించాలి ఫిజికల్ అబ్యూస్ చేయకూడదు కోపాన్ని వ్యక్తం చేయడం తప్పు మగవాళ్ళకి కోపం అప్పుడప్పుడు రావచ్చు కాని ఆ కోపం వ్యక్తం చేసే విధానమంటూ ఒకటుంటుంది బాగా అర్థం చేసుకోండి ఇదంతా సైకిల్ ఆఫ్ అబ్యూస్ కేటగిరీ కింద వస్తుంది ఒక మగవాడు ఒకసారి ఫిజికల్ అబ్యూస్ చేశాడంటే తప్పకుండా రెండోసారి కూడా చేస్తాడు దీని పరిణామం కొన్నిసార్లు మనకి చాలా దారుణంగా అనిపిస్తుంది ఫిజికల్ అబ్యూస్ చేసేటప్పుడు అందులోనే ఎమోషనల్ అబ్యూస్ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని కోల్పోవడం మీ బిహేవియర్ ని అదుపు చేసుకోవడం ఇంకా కొన్నిసార్లు క్షమాపణ అడగడం ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రామిస్ చేయడం ఇవన్నీ మీరు నమ్మకూడదు సో ఇప్పుడు మీరేం చేయాలంటే మీ పార్ట్నర్ తో మాట్లాడండి లేక ఇంకెవరితోనైనా మాట్లాడండి పేరెంట్స్ లేక కౌన్సిలర్ మీరు ఏం చేసినా సరే ఈ బిహేవియర్ ని మాత్రం సాధారణంగా తీసేయకండి సో ఈ రోజు ఎపిసోడ్ పూర్తయ్యింది మెయిల్ ఐడికి మీరు ప్రశ్నలు పంపించొచ్చు లేక మీరు నాకు ఎస్ఎంఎస్ కూడా పంపించొచ్చు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం